పాపం ఇలాగే కాన్స్టేబుల్ సెలక్షన్ లో పరిగెత్తాడు కానీ చేతికి లాఠీ రాలే ఓహో ఎస్ఐ సెలక్షన్ లో ఇలాగే హై జంప్ కూడా చేసాడు బట్ హెడ్ మీద టోపీ రాలే ఈసారి మాత్రం ఈ దూకుడు గడికి కాకి డ్రెస్ రావడం ఖాయం కాదు స్పైడర్మ్యాన్ కాదు సల్మాన్ ఇదేంటి పోలీసు జోన్ కోసం పరిగెత్తే వాడు అనకాల పోలీసులే పడ్డారా కొంపదీసి పోలీసు వాళ్ళ దగ్గరే పర్సు కొట్టేశాడా రేయ్ పర్సు చెప్పడం మర్చిపోయా మనోడి పేరే పర్సు ఐ మీన్ పర్సురా అందరూ ముద్దుగా పిలుచుకునేది పర్సు ఏజు అమ్మాయిలు ఆశపడే అంత హైటు 6 దాకా పోయింది వెయిట్ 70 దగ్గరకి కలర్ కనిపిస్తుంది క్యారెక్టర్ కాసేపట్లో తెలుస్తుంది ఏయ్ ఎల్లారు వాంగడాయింగ క్రికెట్ ఆడలాం ఇదనే చెల్లువంగ తెలుమా క్లీన్ బోల్ ఇదిగో నీ పర్సు అదిగో నీ పర్సనాలిటీ 5000 ఇచ్చుకో మనకు అదే 10000 వెళ్లి పార్టీ చేసుకో ఏయ్ యారడా నీ డే 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 చూస్తే తెలియట్లేదు స్లిమ్ బాడీ స్లమ్ భాష పబ్లిక్ రా అన్న యారు తెలుమా శ్రీలంకలందు ఓడి ఉంట జాపన జాదుడా పొరికి రౌడీడా ఏ యూనిఫామ్ వేసుకున్న వీధి రౌడీలమ్మ మురుగన్ని పట్టిస్తే నీకు 5000 పట్టుకుంటే మాకు బోడి 100 రూపాయల ఇంక్రిమెంట్ రా అదే పట్టించుకోలేదనుకో వారానికో ఇంక్రిమెంట్ నెలకో బోనస్ సంవత్సరానికో హాలిడే ట్రిప్ చిచ్చా మీరింత లుచ్చగాల అనుకోలేదే మీ మ్యాచ్ ఫిక్సింగ్ చూస్తుంటే బ్యాటింగ్ తప్పేలా లేదు ఫస్ట్ బ్యాటింగ్ ఎవర్ని చేయాలో తెలియాలంటే చేయాల్సిందే బొమ్మ పడిందంటే కాకుల్ని కొడతా బొర్సు పడిందంటే కాకుల్ని కొడతా दोचक फ्रेंच इंडियन दोचक మొగలవాడు వచ్చి ఇండియన్ దోచుకుపోయినాడు మురుగనవాడు ఇండియాను దోచుకుందామని వచ్చి పొడిచినాడు ఈ ఇండియా యూత్ ఎన్నడా చేతిలో బ్యాట్ పెడితేనే వీరబాదులు బాత్తుర్రు అదే ఇండియానే పెడితే బౌలింగ్ పనడా అన్న పోటనా అరే అన్న ఆడిచే సార్ తెలుమా అరే ఎల్బిడబ్ల్యూ ఎల్బిడబ్ల్యూ అంటే క్రికెట్ ఆమే ఇది చీటింగ్ సామీ ఇది బ్యాటింగ్ మాదిరి ఇల్ల సామీ లాటి చార్జ్ మాదిరి ఇరుకు సామీ డే 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 మాలాంటి మాస్ గాలికి ఇండియా టీమ్ లో ఛాన్స్ ఇస్తే లాటి చార్జ్ మాదిరిదా అమ్మో ఎన్ని తట్టలు తట్టలు కాదురా కట్టలు కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ మార్నింగ్ మీరు యూత్ కి పోలీస్ ఉద్యోగాలు ఇవ్వటం లేదు మీరు ఇచ్చిన వాళ్ళు సరిగ్గా ఉద్యోగాలు చేయటం లేదు పబ్లిక్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు సేల్స్ ట్యాక్స్ కడుతున్నారు రోడ్ ట్యాక్స్ కడుతున్నారు టోల్ ట్యాక్స్ కడుతున్నారు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు ఆ ట్యాక్స్లన్నీ దొబ్బి మీరు ఇచ్చే సాలరీలు వేస్ట్ అవుతున్నాయి అందుకే వాళ్ళు ఉద్యోగాలు మేము చేసి ట్యాక్స్లు పుచ్చుకుంటున్నాం దాని పేరు సెట్ 2 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ ప్రపంచం ఎంతో అందమైనది కొళ్ళును తీసేస్తే పువ్వులా వికసిస్తుంది సెట్ అంటే స్వయం ఉపాధి పన్ను ఎవరో సెట్ అంట డిపార్ట్మెంట్ లో ఉన్న కుళ్ళును తీసేస్తాడంట దీన్ని అమెరికాలో సోషల్ పోలీసింగ్ అంటారు పబ్లిక్ లీడర్స్ లా పబ్లిక్ పోలీస్ పుట్టుకొస్తారు మన డ్యూటీ మనం సరిగా చేయకపోతే పుట్టుకురారా ట్విన్ సిటీస్ లో ఉన్న రౌడీలందర్ని 6 నెలల్లోనే క్లీన్ చేస్తా అన్నారు సార్ ఒక్క నెలల్లోనే క్లీన్ చేశారు సార్ కష్టపడినా కష్టపెట్టినా పట్టుకోలేని ఒకే ఒక క్రిమినల్ నీలకంఠ అలయాస్ నీల్ సిటీలో వీట్ చేయని క్రైమ్స్ లేవు ఇన్వాల్వ్ అవని ధందాలు లేవు ఎఫ్ఐఆర్ రాద్దాం అంటే కంప్లైంట్స్ లేవు అరెస్ట్ చేద్దాం అంటే ఆధారం లేదు సార్ ఈ పార్టికల్లా వీడికి వ్యతిరేకంగా మొదటి సాక్షి కోర్టులో హాజరై ఉంటాడు నా షరతులను ఒప్పుకున్నట్టే కదా ఓకే సార్ గుర్తుంది కదా నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేయాలి లోపలికి వెళ్దామా నేను సాక్ష్యం చెబుతున్నట్టు నీలకంఠానికి అయితే తెలియదు కదా తెలియదు నీలకంఠానికి తెలియదనోగా తెలియదనోగా పడుకో నీలకంఠ इवा
అక్కడే చస్తావు కొడక. వాడు నీలే నీళ్ళ కంటే కాదు వాళ్ళని చావు ఖాయవురా. అడుగుని నన్ను చంపేస్తాడు. నీళ్ళు కాదు సాక్ష్యం ఈడ కాదు పైకి పోయి చెప్పు. సూత్ర చదివితే భూతర్థమవుతుంది. నీల్ని చదవాలనుకుంటే గతే ఉండదు. నీలకంఠ సాక్ష్యం ఏమైంది? సాక్ష్యం చచ్చింది సార్. వాణ్ణి చంపింది నువ్వా? నేనా? సాక్ష్యం ఉందా? పోయిందా? అన్ని రంగులు కలిస్తే నలుపు. నీల్ జీవితంలో అన్ని రంగులు నలుపు. దాచుపాము కాటేసే ముందు బుస కొడుతుంది, కానీ నీల్ మాత్రం కాటేశాకే బుస కొడతాడు. ఏంట్రా టమోటాలకు రంగులేసినట్టున్నాయి? నా గ్లామర్, నా ఫిగర్, నా ఈడు, నా వేడి అన్ని నీకే సొంతం. అభి, అరే ఇంత అంగామే ఎందుకురా? నీ మనసులో చోటిచ్చో, నీ మందిరంలో చోటిచ్చో. మీరు నా కోసం ఇంత చేస్తున్నారు, మీకోసం ఈ మాత్రం నేను చేయలేనా? ఐ లవ్ యూ రజ్జింగిడి. వంటనే గడిపేస్తాను అన్నా. మనం ఇక్కడే నొక్కేస్తున్నాం కదా. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొస్తే మరి అదే నీతో వచ్చిన తంట పోయిట్రీ చెప్పి పడగొడతావు. అయినా మిమ్మల్ని ఎన్నిసార్లు పట్టుకొని ఇచ్చాను? పట్టీలు పెడుతూ కాళ్ళు పట్టుకున్నారు, గాజులు తొడుతూ చేతులు పట్టుకున్నారు, నెక్లెస్ పెడుతూ మెడ పట్టుకున్నారు, పాపిడి బిల్ల పెడుతూ జడ పట్టుకున్నారు. పట్టుకున్నారు కదండి. ఇవే మొగ్గోడు పట్టుకోవాల్సినవి. అది కాదండి, మీరే కదన్నారు ఏడు వారాలు నగలు ఇచ్చాక ఏడు అడుగులు ఇస్తానని. ఏదో కిక్కులు అనేసంట. ఇదిగో వడ్డాను. నీచేసినట్టేగా? లేదండి, మీరు ఒకటి మాత్రం ఇవ్వలేదు. ఏంటది? ముక్కు పుడుకు ఇవ్వలేదు. నీ ముక్కు పొడుగుతా నేను లంచాలు తీసుకున్నట్టు చేస్తే నా ఉద్యోగం పుట్టుకోమంటది. ముక్కు పొడుగు కొనివ్వండి. వంట అలవాట్లేదే. ఇష్క్, లవ్, ప్యార్, ప్రేమ చూస్తే రెండు అక్షరాలు, రాస్తే రెండు క్షణాలు, కానీ ప్రేమిస్తే మాత్రం రెండు విషపు చుక్కలేగతే. ఏంటో మా మాటలు. ఇంటి ముందు ఈఫిల్ టవర్ కట్టచ్చు, ఇంటి వెనకాల చైనా వాల్ కట్టచ్చు, కానీ మీ అబ్బాయి మనసులో ప్రేమ పుట్టించలేం కదా. బాధపడకమ్మా, ఏం జరిగినా మన మంచిగా. ఏంటంటే నాకు జరిగిన మంచి పుట్టగానే అమ్మా, నడుస్తుంటే నానా, అయ్యో పెరుగుతుంటే పెంచినాడు, అయ్యయ్యో ఇప్పుడు చెయ్యి అందిస్తాడనుకుంటే మీ అబ్బాయి చెయ్యి ఇచ్చాడంటే ఇంకెందుకంటే నేను బతకాలి. చూడమ్మా,
ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళంతా చావాలనుకుంటే ఈ రోజు సల్మాన్ ఖాన్ ఉండేవాడా, వివేక్ ఓబ్రాయ్ ఉండేవాడా, షారుక్ ఖాన్ ఉండేవాడా? ఏంట్రా అబ్బా, షారుక్ ఖాన్ ఐశ్వర్యరాయ్ని ప్రేమించలేదంటి? మరి ఇందులో అలాగే రాసుంది కదా. చచ్చినోడు చేతికొచ్చిన త్రాసాడు. ఆంటీ, ఉల్లిపాయలు కోస్తుంటే మీ కళ్ళు నీళ్ళు వచ్చాయి, కానీ మా అక్క పర్ఫార్మెన్స్ చూస్తుంటే నా కళ్ళు నీళ్ళు వచ్చాయి. ఆంటీ ప్లీజ్ ఆంటీ, సూపర్ ఆంటీ, వన్ మోర్ ఆంటీ, ప్లీజ్ వన్ మోర్ ఆంటీ. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి, నేను వంట చేసుకోవాలి. అయ్యయ్యో ప్లీజ్ ఆంటీ, ఇంకెన్నాళ్ళు ఇలా జూనియర్ ఆర్టిస్ట్ గా చేయాలి? ఈ రోజు స్క్రీన్ టెస్ట్ లో పాస్ అయిపోతే పెద్ద హీరోయిన్ అయిపోవచ్చు, అప్పుడు ప్రొడ్యూసర్ కూడా అయిపోతాడు. నా అందాన్ని చూపించాలంటే ఐమాక్స్ స్క్రీన్ కూడా సరిపోదు. అబ్బా అబ్బా కాదు బాబా, అబ్బో అక్క జీన్ చేస్తే ఏ సెంటర్ లో ఫుల్, అక్క స్కర్ట్ చేస్తే బి సెంటర్ లో ఫుల్, అక్క బికినీ లేస్తే సి సెంటర్ లో ఫుల్. ఏమి వేసుకోకపోతే అన్ని సెంటర్ లో ఫుల్. అన్ని సెంటర్ ఫుల్. ఏయ్ నిన్ను సిటీలో ప్రాస్టిట్యూషన్ ఆపాలని మాకు ఆర్డర్స్ ఉన్నాయి సార్. గత 6 నెలల నుంచి ఈవిడ అదే వృత్తి చేస్తుంది సార్, అందుకే అరెస్ట్ చేశాం సార్. పొలంలో ఒక్క కలుపు మొక్కుంటే పంట మొత్తం నాశనం అవుతుంది. అలాగే సమాజంలో ఇలాంటి స్త్రీ ఒక్కటి ఒక్కతుంటే చాలు, సొసైటీ మొత్తం పాడైపోతుంది. సంసారానికి నీళ్లొదిలి సంప్రదాయాలను గాలి కొదిలి గాలి తిరుగుళ్ళు తిరిగే ఇటువంటి ఆడదాన్ని కఠినంగా శిక్షించమని కోర్టు వారిని కోరుతున్నాను. ఇది నా వృత్తి కాదు సార్, నా పరిస్థితి. మీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? యువర్ ఆనర్, నేనున్నాను. మహూనా, కొత్తగా చూస్తున్నాను. ఎవరు బాబు నువ్వు? నా పేరు సెట్టు బాబు, మా నాన్న పేరు లింగబాబు. నేను లాయర్నే బాబు. ఓకే ప్రొసీడ్. వాదనలో భాష కంటే భావం ముఖ్యం. మాది కొంచెం లండన్ చదువులు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. నిజానికి తనతో ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఈ సిఐ ఒక కలుపు మొక్క, డర్టీ ఫెలో. లంచం తీసుకొని ఆమెను పనిష్ చేయాలనుకుంటున్న ఈ ప్రాసిక్యూటర్ ఒక గుంట నక్క, యూస్లెస్ ఫెలో. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇది కోర్టు కాబట్టి ఆర్గ్యుమెంట్ లేకపోతే. చదువుకున్న వాడు బుర్ర నమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ బ్రెయిన్. కూలీ చేసేవాడు చెమట అమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ స్వెట్. కడుపు కాలినోడు రక్తం అమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ బ్లడ్. కష్టాల్లో ఉన్నవాడు మూత్రపిండాలు అమ్ముకుంటున్నాడు, సెల్లింగ్ కిడ్నీస్. ఆర్డర్ ఆర్డర్ యువర్ ఆనర్. అవసరానికి ఒంట్లో అవయవాలు అమ్ముకుంటే తప్పులేదు, కానీ పిల్లల్ని ఒట్టి కడుపు నుంచలేక ఒళ్ళు అమ్ముకుంటే తప్పొచ్చిందా సార్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. అది వేరు ఇది వేరు. వేరు లేదు, కాండం లేదు. లుక్ బాబు, గ్రహచారం గంటా మారే తో ఖుదా భీ కుచ్ నహీ కర్ సక్తా. ఇఫ్ ఇట్ ఇస్ డాగ్స్ డే, ఈవెన్ గాడ్స్ కాంట్ డు ఎనీథింగ్ యార్. కానీ వింటానికి ఎంత బాగుందో. ఫ్యామిలీ ఉండ కావాలనుకునే ఇలాంటి ఎదవులు చేసేది తప్పని జనం ఫీలింగ్ సార్. కాబట్టి మీరు శిక్షించాలనుకుంటే తను ఇలా చేసిన ఈ పోలీసుని శిక్షించండి. కాకి డ్రెస్ వేసుకొని నల్లకోటు వేసుకొని ఇలాంటి వాళ్ళని శిక్షించండి. పనిష్ ద క్రిమినల్స్, నాట్ ద విక్టిమ్స్. ఆర్డర్ ఆర్డర్. సెట్టి బాబు ఆర్గ్యుమెంట్ లో న్యాయం ఉంది, బట్ సెక్షన్లు మార్చి తీర్పు చెప్పే రైటు నాకు లేదు. అందుకే అతని వాదనకు స్పందించి ముద్దాయికి శిక్ష లేకుండా 250 రూపాయల జరిమానా మాత్రం విధిస్తున్నాను. సారీ, సిస్టమ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. మైకేకరు ఈ కోర్టు మందే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డే, ఆ 250 రూపాయలు జరిమానా కట్టండిరా. అరే నువ్వు ఓవేనని తడతా? తడతా కదా, నీ అబ్బ కడతా. లేడీస్ అంటే ఎంత రెస్పెక్ట్ రా నీకు. అదే కమిషనర్ గారికి మరో జట్కా.